हेलो व्यूवर्स वेलकम टू तेलुगु केफ चैनल मन वीडियो तेलुसुकुने अंशं एंटंटे मन्न आ मध्य वच्चिन ओक सिनेमा पेरु डैम 999 ई सिनेमा अप्पट्लो भारत देशंलो एंतो विवादास्पदमैंदि ई सिनेमालो चर्चिंचिन अंशं एंटंटे ब्रिटिश कालंलो निर्मिंचिन तमिळनाडु केरळ राष्ट्राल मध्य उन्न मुल्लपेरियार डैम नु सूचिंचिंदि ఆ సినిమాలో అత్యంత పురాతనమైన ఒక డ్యామ్ వర్షాకాలంలో పూర్తిగా నిండి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దాంతో డ్యామ్ కింద ఉన్న ఊర్లు జనాలు నీటిలో కొట్టుకుపోయి ఈ మధ్య విపరీతమైన దేశంలో ఉన్న అతి పురాతనమైన ఆనకట్టులు ప్రమాదంలో ఉన్నాయి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. 2025 నాటికి ఇండియాలో ఉన్న 1000కి పైగా డ్యామ్లు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటాయని తన నివేదికలో వెల్లడించింది. ఏజింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జెన్సీ అట్ గ్లోబల్ రిస్క్ అనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అనుబంధంగా ఉన్న విశ్వవిద్యాలయం కెనడాలోని జల మరియు పర్యావరణ ఆరోగ్య సంస్థ ఈ నివేదిక రూపొందించింది. ఈ సంస్థ భారతదేశంలోనే కాక అమెరికా, ఫ్రాన్స్, జపాన్, కెనడా ఇలాంటి దేశాలలో ఉన్న ఆనకట్టలపై సర్వే చేసి వారి నిపుణుల బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన ఆనకట్టల వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. యుఎన్ఓ క్యాలిక్యులేషన్స్ ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో ఉన్న సగం జనాభా 21వ శతాబ్దంలో నిర్మించిన డ్యామ్లు మరియు ఆనకట్టల కింద ఉంటారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన 58,700 డ్యామ్లలో అధిక భాగం 1930-1970 మధ్యల సంవత్సరంలో నిర్మింపబడినవి. వీటి వయస్సు కనీసం 50 నుంచి 100 సంవత్సరాలుగా ఉండేలా నిర్మించబడినవి. మరి ఇలాంటి డ్యామ్ల కింద ఉన్న జనాభా మొత్తం ప్రమాదంలో ఉన్నట్టే ఈ సంస్థ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. 1930-1970 మధ్య నిర్మించబడిన ఈ డ్యామ్లు మొత్తం వాటి సామర్థ్యం 50 నుంచి 100 ఏండ్లు మాత్రమే ఉండగలదు. కానీ 50 ఏండ్లు నిండిన తర్వాత ఈ భారీ ఆనకట్టలలో కాంక్రీటు సమస్యలు ఏర్పడతాయని తన నివేదిక ద్వారా తెలియజేసింది. ఇక మన దేశంలో కూడా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మింపబడిన పురాతనమైన ఆనకట్టలు ఉన్నాయి. ఈ డ్యామ్ల యొక్క సామర్థ్యం మరియు నాణ్యత పనితీరు మీద కూడా ఎన్నో అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వాలు ఇలాంటి శిథిలావస్థలో ఉన్న ఆనకట్టలను గుర్తించి వాటి సామర్థ్యాలను పనితీరులను నిపుణుల కమిటీ ద్వారా అధ్యయనం చేసి వాటి డ్యామ్ల సామర్థ్యాలను మరింత నాణ్యతను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి డ్యామ్ల కింద ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు నివసిస్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రమాదవశాత్తు ఇలాంటి డ్యాములు ఏదైనా ప్రమాదానికి గురి అయి కూలిపోయినట్లయితే ఇలాంటి నష్టం ఎంతో జరగవచ్చు. నదులపై ఆనకట్టలను నిర్మించి నీటిని నిల్వ చేసి వ్యవసాయ సాగునీటి తాగునీటికి ఉపయోగించడం అత్యుత్తమమైన మార్గమే అయినా కానీ పురాతన కాలంలో నిర్మించబడిన డ్యాముల మీదనే ఇంకా ఆధారపడి ఉండడం కొంత బాధాకరమైన విషయం. ఇలాంటిదే కాదు, భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, కెనడా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి డ్యాంలు ఉండడం అత్యంత బాధాకరం. ఏదో ఒకరోజు ఈ డ్యామ్ కూలిపోవడం, కింద ఉన్న ఊర్లు తుడుచుకు పెట్టుకుపోవడం కంపల్సరీగా జరుగుతుంది. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.